ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇదే నా ధ్యానాంశానికి ముందు శాలిని గారు ఒక మంచి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ప్రభు నామములో అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న పాట పాడుకొని ప్రభు యేసు నామమును గణపరుచుకుందాం. ఆకాశమందున్న సీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న సీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గుర్రెను నేను త్రోవ తెలియక తిరుగుచున్నాను. దారి తప్పిన గుర్రెను నేను త్రోవ తెలియక తిరుగుచున్నాను. కరుణించు మా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించు మా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న సీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా శుద్ధి చేయుమా. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా శుద్ధి చేయుమా. కరుణించు మా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించు మా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న సీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ప్రభు నామములో అందరికీ నా వందనాలు. మరొక అంశం ద్వారా నేను మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ సమయం ఇచ్చిన నా దేవునికి నిండు వందనాలు. ఇంత క్రిత ధ్యానాంశాల్లో బైబిల్ని మనందరం సరిగా అర్థం చేసుకోగలుగుతున్నామా, అపార్థం చేసుకుంటున్నామా, ఒకే విధానంలో మనందరం అర్థం చేసుకోవాలనే అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. ఒకే విధానంలో మనందరం పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే అందరి హృదయాలు వాక్యం చేత కాపాడగలుగుతాయి, కాపాడబడతాయి. కాబట్టి ఈ దిన ధ్యానాంశం నీ హృదయాన్ని కాపాడుకొనుము, నీ హృదయాన్ని కాపాడుకొనుము అనే అంశాన్ని మనం మాట్లాడుకుందామండి. ఈ మాట పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకుంటామండి. అక్కడ ఏం రాయబడిందంటే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకొనుము. హృదయములోనంట జీవధారలు ఉన్నాయంట, అవి బయలుదేరతాయంట, కాపాడబడిన హృదయం అయితే. కాబట్టి కాపాడుకుంటే ఏ హృదయంలో నుంచైనా జీవధారలు అంటే మనలను జీవింపచేయగలిగిన ధారలు, మనము జీవించటానికి అనుకూలమైన ధారలు, మాటలు, అవి ప్రవాహం వలె బయలుదేరి ప్రవహిస్తూనే ఉంటాయి మన మరణ పర్యంతము వరకు కూడా. కాబట్టి ఇది హృదయంలో జరిగే కార్యక్రమం కనుక మనం అన్నిటికంటే మన హృదయాన్ని ప్రాముఖ్యంగా కాపాడుకోవలసిన అవసరత మనకుంది. ఎవరి హృదయాన్ని వాళ్ళే కాపాడుకోవాలి. ఇదేమీ వంతులతో ఒకళ్ళ హృదయాన్ని ఒకళ్ళం కాపాడుకోవటానికి ఇదేమి కనపడేది కాదు. ఇది కనపడనటువంటి మరి భావోద్వేగాల నిలయం అన్నమాట ఈ హృదయం అనేటువంటిది. హృదయం యొక్క ప్రాముఖ్యత ఏంటో పరిశుద్ధ లేఖనాల్లో నుండి మనం చదువుకుందామండి. ఈ భావోద్వేగాలతో కూడిన ఈ హృదయము ఒక మానవుణ్ణి మూడు విధాలుగా నడిపిస్తూ ఉంటుంది. భావోద్వేగాలు అనగా మరి
మంచి విషయాల్లోనూ ఉద్వేగంగా ఉంటారు కొంతమంది, మరి చెడ్డ విషయాల్లో కూడా ఉద్వేగంగా ఉంటారన్నమాట. అందుకే ఇది భావోద్వేగాల నిలయం అన్నమాట. మానవుని యొక్క హృదయము, మానవుని యొక్క మనసు, మానవుని యొక్క వ్యక్తిత్వం, మానవుని యొక్క మనస్సాక్షి, ఈ మూడు ఎలా ఉంటాయి అనేది పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం తేటగా చదువుకుందామండి. మనస్సు మొట్టమొదట అనేక రకాలైన కోరికలను కలిగించేదిగా ఉంటుంది. అవి మంచియే కానివ్వండి, చెడ్డయే కానివ్వండి. బైబిల్ అనే అర్థం దగ్గరికి వస్తే మంచా చెడ్డ అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ కోరికలు తీరితే తీరిన అనుభూతులు ఉంటాయి, తీరకపోతే తీరని అనుభూతులు ఉంటాయి. ఇవి మనకు అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి కోరికలతో, కోరికల యొక్క అనుభూతులతో నిండి ఉంటుంది ఈ మనస్సు అనేది. తర్వాత దాని యొక్క వ్యక్తిత్వం, ఎవరు కూడా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవటానికి ఎవరు ఇష్టపడరు. ఈ మనసుకు ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఒక ఈ మనసు యొక్క ఈ ప్రాధాన్యత, మంచి అయితే మంచి మీద తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని కాపాడుకుని దాన్ని వృద్ధి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఈ మనస్సాక్షి అది ఎవరినైనా సరే, మనస్సాక్షి అంటూ బ్రతికున్న ప్రతి మనిషిని మంచి చెడు అనేటువంటి ఆ యొక్క విధానాల్లో మన తప్పుల్ని తెలియచేసేటువంటి మనస్సాక్షి ఒకటి ఉంది. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు, ఇలా ఈ యొక్క విశిక్షణను తెలియచేసేటువంటి మరి స్థితి ఉంది మనస్సాక్షికి. ఈ మనస్సాక్షి అసలు నిజంగా దేవునికి భయపడి దేవునికి విలువనిచ్చేటువంటి మనస్సాక్షి అయితే ఎవ్వరు మన మీద దాడి చేయకుండానే మన మనస్సాక్షి మనలోనే మన మీద దాడి చేస్తూ ఉంటుంది. ఇది తప్పు కదా, ఇది ఒప్పు కదా, ఇది దేవుని చిత్తం కదా, ఇది దేవుని చిత్తం కాదు కదా అని చెప్పి మనలో అది ఒక పోరాటంలాగా జరుగుతూ ఉంటుంది. మన మనస్సాక్షి తప్పు ఒప్పుల యొక్క విశిక్షణ తెలియచేస్తూ ఉంటుంది. ఇవి మానవుని ప్రతి హృదయంలో ఉంటాయి. కొంతమందికి అర్థమవుతాయి, కొంతమందికి అర్థం కావు, కొంతమందికి స్పృహే ఉండదు అసలు మనస్సాక్షి అంటే. కొంతమంది అంటారు అంతరాత్మ ఒకటి ఉంటుంది రోయ్, అంతరాత్మను అడుగు చెప్పుద్ది అంటూ ఉంటారు లోకంలో కూడా. అది మనం బైబుల్ పరంగా మనము మనస్సాక్షి అనేటువంటి పదాన్ని మనం వాడుతూ ఉంటాం. ఈ మనస్సు ఈ యొక్క హృదయంలో తప్పొప్పుల్ని తెలియచేయగలిగిన ఈ మనస్సాక్షి గురించి మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త 6:45 ఒక మాట వ్రాయబడి ఉంది. మానవుని యొక్క హృదయము మరి సజ్జనుడైతే సజ్జనుని ధననిధి అని వ్రాయబడింది. సజ్జనుని ధననిధి నుండి సద్విషయములు ఆ హృదయం బయటికి తెస్తుంది. అది దుర్జనుని ధననిధి అయితే హృదయం దుర్విషయాలు బయటికి తెస్తుంది. రెండు పనులు చేయగలదు. ఇది మంచి విషయాలను బయటికి తేగలదు, చెడ్డ విషయాలను కూడా హృదయం బయటికి తేగలదన్నమాట. కాబట్టి హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. సద్విషయాలు నిండి ఉంటే హృదయంలో సద్విషయాలు నోరు మాట్లాడద్ది, దుర్విషయాలు నిండి ఉంటే దుర్విషయాలు నోరు మాట్లాడద్ది. కాబట్టి మానవుని యొక్క హృదయము దేనితో నింపబడి ఉందనేది మన నోరే మన మీద సాక్ష్యం చెప్తూ ఉంటుంది అన్నమాట. ద్వితీయోపదేశ కాండము 6:5 దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. సంపూర్ణమైనటువంటి హృదయం, సగం హృదయం కాదు, అటు ఇటు తడబడే హృదయం కాదు, రెండు తలంపులతో కూడి సతమతమయ్యే హృదయం కాదు, పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణశక్తి, ఈ మూడిటితో కూడా మనం మన హృదయమును నింపుకొని మన దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మొదటి సమయాలు గ్రంథము 14:7 ఒక మాట వ్రాయబడింది. శరీరముతోనూ అంతరింద్రియములతోనూ ఆత్మలో మిగిలిన వాటన్నిటితో కూడా అది పనిచేస్తుందంట. మన శరీరాన్ని వాడుకుంటుంది హృదయం, మన అంతరింద్రియాలను వాడుకుంటుంది, మన ఆత్మను కూడా వాటుకుని, వీటన్నిటితో కలిసి ఈ హృదయము
మంచి అనుకుంటే మంచి చెడు అనుకుంటే చెడు నడిపించడానికి ఇది ఒక కేంద్రం అన్నమాట. అందుకే ఇది భావోద్వేగాల నిలయము అని ఒక టైటిల్ ఇవ్వబడింది హృదయానికి. కాబట్టి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును. ఏమి యోచిస్తే యెహోవా స్థిరపరుస్తాడు? చెడును చేయాలని యోచిస్తే చెడును స్థిరపరుస్తాడా? దేవుడు చెడును కోరుకోడు? ఆయన ఎప్పుడు కూడా హృదయంలో మనము దేవునికి ప్రధమ స్థానం ఇచ్చి దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో సేవించాలి ప్రేమించాలి అనుకుంటే ఆ మనసు అనుకుంటే మన యొక్క నడతను మన మార్గాల్ని ఆయన స్థిరపరిచేటువంటి దేవుడిగా మనం గ్రహిస్తాం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా నన్ను పరిశీలించుము, నా అంతరింద్రియములను నా హృదయములను పరిశీలించుము పరిశోధించుము అని దావీదు మహారాజు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా దేవుని యొక్క పరిశీలన కొరకు దేవుడు తన అంతరింద్రియములను చూస్తున్న దేవుడని గ్రహించాడు. తన ప్రార్థనలో హృదయాన్ని బట్టి ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఒకవేళ నేను ఏ పాపంలోనైనా పడిపోతానేమో అని నీ దాసుని పాపములో పడిపోకుండా ఆపుము అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. నన్ను పరిశీలించుమయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. నా అంతరంద్రియములను పరిశోధించుము, నా హృదయాన్ని కూడా పరిశీలించుము అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు, యోచిస్తూ ఉంటాడనమాట హృదయాన్ని బట్టి. ఈ విషయాలను మనం మరింత పరిశీలనగా ఆలోచించినట్లయితే చెడ్డ ధననిధి మరి ఎలా పనిచేస్తుందో, చెడ్డ విషయాలు ఎలా బయటికి వస్తాయో ఒకసారి గ్రంథంలో నుంచే మనం పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనంలో ఆపత్తు రాకమునుపంట నరుని హృదయము అతిశయపడద్దంట. ఆపతకు ముందు, ఆపత రాబోయే ముందు, ఆహా నాకేంటి అని అతిశయం. దేన్ని బట్టి? వారి శరీరాన్ని బట్టో, వారికి ఉన్న సౌందర్యాన్ని బట్టో, వారికి ఉన్న బలాన్ని బట్టో, వారికి ఉన్న ధనాన్ని బట్టో, ఏదో మొత్తానికి చెడ్డ ధననిధిలో నుండి అతిశయము అహంకారం బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది అవివేక హృదయము అనొచ్చు, అతిశయపడే హృదయాన్ని. కొంతమంది అంట రాజులు గుర్రాలను బట్టి అతిశయపడ్డారంట, రౌతులను బట్టి అతిశయపడ్డారంట, వారికి ఉన్న సైన్యాన్ని బట్టి అతిశయపడ్డారంట. ఒక భక్తుడు అంటాడు, నేనైతే యెహోవా యందే నేను ఆనందించదను, అతిశయపడతాను, నా బలము యెహోవాయే అంటాడు భక్తుడు. తర్వాత ఈ యొక్క అది మంచి ధననిధిలో నుండి మంచి హృదయములో నుండి వచ్చే మాట, అది ఈ యొక్క చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ హృదయములో నుండి అతిశయము అహంకారము అవివేక హృదయము వీటిని బయటికి తెస్తూ ఉంటుంది, వెల్లడి చేస్తూ ఉంటుంది అన్నమాట. అంత మాత్రమే కాకుండా సామెతల గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనంలో అవివేకంతో పాటు మూఢత్వాన్ని కూడా వెల్లడి చేస్తుంది చెడ్డ హృదయం. ఇది ఒక మోసకరమైనటువంటి హృదయం అని యిర్మీయా గ్రంథంలో వ్రాయబడింది. మూఢత్వము, అతిశయము, అహంకారము, అవివేకము, తర్వాత యిర్మీయా గ్రంథంలో వ్రాయబడినటువంటిది మోసకరమైన హృదయము. ఇదంట ఒక జబ్బు లాంటిదంట, ఘోరమైన వ్యాధి గలదంట. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన, మామూలు వ్యాధి కూడా కాదంట, ఘోరమైన అనే మాటలో ఉంది ఎంతో భావం. అంటే అది చెప్పరానంత, అది అంత చెడ్డ వ్యాధి. ఈ మోసము అనేటువంటి వ్యాధి, ఈ అహంకారము అనేటువంటి వ్యాధి, ఈ అతిశయము మూఢత్వము అనేటువంటి వ్యాధి, అది ఎంతో ఘోరమైనటువంటి వ్యాధి అంట. ఇది అసలు ఎవరికీ తెలియదు, ఇది దేవునికి మాత్రమే తెలుసు. అక్కడ వ్రాయబడింది, యెహోవాను నేను హృదయములను పరీక్షించువాడను, నాకు మాత్రమే తెలుసు. అది అహంకారంతో కూడిన నిధ, మోసముతో కూడిన నిధ, అతిశయముతో కూడిన నిధ, అవివేకముతో కూడిన నిధ, మూఢత్వముతో కూడిన నిధ అనేటువంటిది నాకు మాత్రమే తెలుసు అంటున్నాడు యెహోవా.
అంతమాత్రమే కాకుండా తిరుగుబాటు హృదయం అని కూడా అనవచ్చు. లేఖనాల ప్రకారం మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయ మనస్సు గలవారు. రకరకాల నిధులు బయటకు వస్తున్నాయి. ఇక్కడ నిధి అనగానే ఎవరైనా ఆశపడతారమో అదేమి నిధో గొప్ప నిధి అనుకుంటారు. మానవుని దేవుడు యథార్థవంతుడగానే సృష్టించాడంట. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని బొత్తిగా చెడిపోయిన వారయ్యారంట. అందుకే చెడ్డనిధి బయటకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మరొక రుణ నిధులు కనపడుతున్నాయి. తిరుగుబాటు ద్రోహము, తిరుగుబాటు చేయు హృదయము, ద్రోహము చేయు మనస్సు అంట. ఇలా ఉండి ఈ జనులందరూ కూడా దేవుని యొక్క మార్గములను చెరిపివేసుకొని తొలగిపోతున్నారు. దేవుడు చాలా మంచి ఉద్దేశంతో, మంచి ఆశతో, మంచి ఆలోచనతో ఆయన మానవుని నిర్మాణం చేసుకున్నాడు. మానవుని పట్ల మంచి కలగన్నాడు ఆయన. నా పిల్లలు యథార్థవంతులుగా ఉంటారు, నాలాగా పరిశుద్ధులుగా ఉంటారని ఆయన కలగన్నాడు. కానీ మనుషులు ఏమైపోయారంటే మరి చెడిపోయారు. పొత్తిగా అతిశయముతో కూడిన వారు, మోసముతో కూడిన స్థితి, మరి ఘోరమైనటువంటి తిరుగుబాటు, వ్యాధులను కలిగి, దుర్యోచనలు కలిగి, మరి దుష్ట మనసును కలిగి తిరుగుబాటు చేయువారిగా ఉన్నారు. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనంలో దుష్టాలోచనతో కూడిన హృదయం అంట. హృదయములో ఉంచుకొని తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడే నిధి. ఇది ఒక విచిత్రమైన నిధి. హృదయంలోనేమో దురాలోచనలు, దుష్టాలోచనలు ఉంటాయి. పైకేమో పొరుగువారితో సమాధానంగా మాట్లాడినట్లు కనపడతా ఉంటారు. ఇది పైకి ఎదట వ్యక్తికి కనబడకపోవచ్చు కానండి, హృదయాలను నిర్మించిన యెహోవాకు మాత్రము మరుగై ఉండలేదు అని మనం గ్రహించాలి. మరొక విషయం ఏంటంటే దుష్టక్రియలు చేయి హృదయము. ఇప్పుడు వరకు ఆలోచనలో ఉన్నాం, లేదా మోసకరమైన స్థితి ఉంటుంది, అతిశయమైన స్థితి ఉంటుంది, అవివేకమైన హృదయం ఉంటుంది అనుకున్నాం. కానీ ఇవన్నీ క్రియారూపం దాల్చే ప్రమాదం కూడా ఉంది. హృదయంతో నిండి ఉన్నది అది ఏదో ఒక దినాన ఆ నిధి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నప్పుడు అది క్రియారూపం దాలుస్తూ ఉంటుంది. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవుట చూచి మనుషులు హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుచున్నారు. భయము విడిచి, దేవుడంటే భయం లేదు, మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుచున్నారు. ఎందుకంటే దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగట్లేదు. ఒక రకంగా చూస్తే దుర్మార్గులే వర్ధిల్లుతున్నారని చాలామంది బాధపడుతున్నారు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది దుష్టుడు మనసుకి గడ్డి ఎలా వికసిస్తుందో అలా వికసిస్తాడు. గడ్డి వాడిపోయినట్టుగా అది కొద్ది కాలంలోనే దాని చోటును అది విడవబడద్ది, మరవబడద్ది. అలాగే దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయటానికి ఇష్టపడుతున్నారు, చేస్తూనే ఉంటున్నారు. అది కంటిన్యూషన్ అవుతుంది. కానీ ఆ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు అనేటి మాత్రం మనం మర్చిపోకూడదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన హృదయం ఎలా ఉందని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే మనమేంటి అనేది మనకి తేటగా కనపడద్దు. ఇది ఒక అద్దం లాంటిది కదా. ఈ అద్దం దగ్గరికి వస్తే దుర్విషయాలు బయటికి తీసుకొని వచ్చే ధననిద, తిరుగుబాటు చేయి హృదయమా, దుర్యోచనలు చేయి హృదయమా, దుష్టత్వంతో కూడినటువంటి మనసా ఏమిటి అనేది మాత్రం ఖచ్చితంగా ఈ అద్దంలో కనపడద్దు అన్నమాట. మరి ఈ అద్దం దగ్గరికి రాకపోవటానికి గల కారణం కొంతమంది ఏంటంటే ఇవన్నీ విడిచిపెట్టాలని చాలామంది రారు ఈ అద్దం దగ్గరికి. ఈ దేవుని దగ్గరికి వస్తే ఇవన్నీ కూడా విడిచిపెడితే మనము ప్రశాంతంగా ఉండలేము, మన ఇష్టానుసారంగా జీవించలేము, దేవుడు మనకు అడ్డం పెడతా ఉంటాడు, మన ఆలోచనలకు అడ్డం వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పేసి చాలామంది దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడట్ల. దేవుడు ఏదో దినాన్ని ఆకర్షించక మానడు. అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవలసిందే. ప్రతి మోకాలు ఏ సినామంలో వంగును, ప్రతి నోరు దేవుని నామాన్ని స్తుతించును అనే మాట
నెరవేరవలసినది కనుక మరి నీవు ఎలాంటి దుర్జన స్థితిలో ఉన్నా దుష్ట హృదయంలో ఉన్నా ఆ హృదయంలో నుండి వచ్చే ఆలోచనలన్నిటికీ కూడా విడుదల కలిగించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తుని మన తండ్రి అయిన దేవుడి లోకానికి పంపాడు. దుష్ట మనసులో నుంచి ఏ ధననిధి బయటకు వచ్చిందో మనం చూచాం. అలాగే సజ్జనుడి యొక్క ధననిధిలో నుంచి కూడా ఆ మంచి ధననిధి ఏమి బయటకు వస్తుందో ఒకసారి మరలా మనం పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథము 84:2 ఈ యొక్క సజ్జనుడైతే దేవుని మాటలను బట్టి మాత్రం అతిశయపడతాడు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే అతిశయపడతాడు. దేవుని యొక్క ఆ మరి నామములోనే దేవునిని బట్టి మాత్రమే అతిశయం అన్నమాట. లోకంలో ఏదున్నా దాన్ని బట్టి మనం అతిశయింపతగమో. నా దేవుని యందే నేను అతిశయిస్తాను అని సజ్జనుడి యొక్క మనసు ఎప్పుడు కూడా ఉప్పొంగుతూ ఉంటుంది. మంచి విషయాలను బయటికి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సజ్జనుడి యొక్క ధననిధి అంటది, నేను యెహోవా మందిరావరణాన్ని చూడాలి, నా ప్రాణం ఎంతో ఆశకుని ఉంది ఆయన మాటల కొరకు, ఆయన మందిరావరణంలో నేను ప్రవేశించాలి అని మరి సజ్జనుడి యొక్క మనసు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. దుర్జనుడైతే నేను మందిరానికి వెళ్ళలేను, నేను రాలేను, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని తన ప్రాణంతో చెప్తూ ఉంటాడు. కానీ సజ్జనుడైతే నా ప్రాణము యెహోవా యందే ఆనందించాలి, నేను దేవుని మందిరావరణాన్ని చూడాలి అని ఆశపడతూ ఉంటుందంట అతని ప్రాణం. నా ప్రాణము సమస్యలతుంది, నేను దేవుని యొక్క మందిరావరణాన్ని చూడాలని నా ప్రాణము సమస్యలుతూ దేవుని యొక్క జీవము కలిగిన దేవుని దర్శించాలని నా హృదయం తృష్ణ గొనుతున్నది, నా శరీరము కూడా ఆనందముతో కేకలు వేయుచున్నది అంటాడు. నిజమే కదండి, నిజంగా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించే వారి యొక్క అనుభవం అన్నమాట. నేను దేవుని చూడాలి, నేను దేవుని యొక్క మనసును ఎరుగుదును కనుక నేను జీవము కలిగిన దేవుని దర్శించాలి, నా హృదయము నా శరీరము ఆత్మతో కేకలు వేస్తుంది అని చెప్పేసి మరి ఈ యొక్క మంచి ధననిధిలో నుండి వచ్చే మాటలు ఎలా ఉంటాయి అన్నమాట. 119:10 నా పూర్ణ హృదయంతో నిన్ను నేను వెదకి ఉన్నాను, నీ ఆజ్ఞలు విడిచి నన్ను తిరగనీయకుము. దుష్టుడి యొక్క హృదయం అయితే ఈ మాట చెప్పొద్దండి, చెప్పదు. నీ ఆజ్ఞలు నేను విడిచిపెట్టకుండా నీ ఆజ్ఞల్లోనే నేను ఉండాలి, స్థిరపడాలి, నన్ను స్థిరపరచు, నీ ఆజ్ఞలు విడిచి నన్ను తిరగనీయొద్దయ్యా అని కేకలు వేసి మరీ కోరుకుంటూ ఉంటుందన్నమాట. దేవుని మాటలకు స్పందించే హృదయం అన్నమాట అది. దేవుని యొక్క మాటల్ని హృదయంలో ఇష్టపూర్వకముగా స్థిరపరుచుకునేటువంటి నిధి అన్నమాట అది. ఇశ్రాయేలీయుల దేవుడు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడుగునని దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురని నేను చెప్పిన మాటలను ఆలకించి మెత్తన మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి నీ బట్టలను చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. ఏదైనా ఒక కీడు ఏదైనా ఒక ప్రమాదం రాబోతుందని దేవుని యొక్క ప్రవక్తలు మనల్ని హెచ్చరించినప్పుడు దానికి స్పందించి ఆలకించి మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన హృదయాన్ని మెత్తగా చేసి మెత్తని మనసు మనకిచ్చి మన మీదకి రాబోయే అనేకమైన ఆపతల నుండి కీడుల నుండి తప్పించేనని నేను అంగీకరించాను నీ ప్రార్థన అని ఆయన జవాబిచ్చాడు. అలాగే సామెతల గ్రంథము 3:5 మరొక్క మాట తెలియచేస్తాం. సద్విషయాలన్నమాట ఇవి. సజ్జనుడి ధననిధిలో నుండి బయటికి వచ్చేటువంటి సద్విషయాలు. సామెతలు 3:5 నీ స్వబిద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఎంచు. నిజంగా దుర్జనుడైతే తన బుద్ధిని తన బలాన్ని ఆధారం చేసుకుంటాడు, కానీ సజ్జనుడైతే తన దేవుడు తన సృష్టికర్త అయిన యెహోవాను మాత్రమే ఆధారం చేసుకుంటాడు. ఏ పనిలోనైనా సరే నా ఆధారం నీవే, నాకు ఆశ్రయుడు నీవే,
నేను నీతో ఉంటాను, రెక్కల చాటున నేను ఉంటాను అని సజ్జనుడైతే ఆ హృదయాన్ని మరి నమ్మిక ఉంచే హృదయములో స్థిరంగా ఒక నిబంధన చేసుకుంటాడు దేవునితో. అలాగే మరి సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో అన్న అనుభవం మనకు అక్కడ కనపడుతుంది. నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. ఆ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఎందుకు సంతోషిస్తుంది? ప్రార్థన చేయటం ద్వారా ఎందుకు సంతోషిస్తుంది? దేవుని సన్నిధిలో హర్షించటం ద్వారా, ధ్యానించటం ద్వారా. అన్న యొక్క అనుభవం అన్నమాట, దేవాలయంలో షిలోహులోని మందిరంలో ఉండి యెహోవాయందు ఆనందిస్తున్న హృదయం, జూమగలిగిన దేవుని సేవించే విషయంలో అన్న గొప్ప అనుభవాన్ని తెలియజేసింది ఆ వచనాన్ని చదువుకున్నట్లయితే. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో సజ్జనుడి యొక్క హృదయం అంట దేవుణ్ణి ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటుంది, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుంది, వాక్యము హృదయంలో నివాసం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ వాక్యము మన హృదయంలో నివాసము చేసినప్పుడు, నివాసం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏ పాపములో పడిపోకుండా మన హృదయాన్ని కాపాడే వాక్యం అన్నమాట. దేవుని యొక్క మాటలు వాక్యం అంటే, వాక్యం అంటే దేవుడే. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనములో పాపము చేయకుండాను నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయమును నీ వాక్యమును ఉంచుకుందును. పాపము చేయకుండా హృదయం ఉండే హృదయం అన్నమాట, రక్షణను బట్టి హర్షించే హృదయము. అలాగే సజ్జనుడి యొక్క హృదయము దేవుణ్ణి హర్షించటానికి, పాపము చేయకుండా కాపాడబడటానికి ఉపయోగపడేటువంటి హృదయము, హృదయంలో వాక్యం ఉంటే ఇవి మనకు ప్రయోజనకరంగా ఉంటాయి అన్నమాట. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుడు మన హృదయాలన్నిటికంటే అధికుడు కనుక మన హృదయాలను దేవుని కాపుదల కొరకు అప్పగించుకోవాలి. దేవుని యొక్క మరి కాపుదల మనకెంతో శ్రేష్టం. భూమి మీద ఉన్న ఈ భూమిని విడిచిపెట్టిన మనకు దేవుడే ఆశ్రయము, మనకు ఆయనే రక్షకుడు, ఆయన మనలను సజ్జనులుగా తీర్చగలిగినటువంటి దేవుడు, ఈ భావోద్వేగాలతో కూడిన ఈ హృదయాన్ని అదుపు చేయగలిగిన దేవుడు, ఈ మనస్సాక్షిని నిలబెట్టగలిగిన దేవుడు, ఈ మనసులో ఉండేటువంటి ఈ కోరికలు, ఈ అనుభూతులు, ఇవన్నీ మనిషి బ్రతుకున్నంత కాలం కూడా మనిషిని ఆవరిస్తూనే ఉంటాయి. కానీ ఇది ఎప్పుడు, ఎందుకు, ఎలా అనేటువంటి విషయాన్ని క్రమపరచడానికి సజ్జనుడిగా మనము మార్పు నుండి వాక్యాన్ని అంగీకరించినట్లయితే, సజ్జన హృదయములో నుండి దేవుని వాక్యం బయటకు వచ్చి మనలను, మన కుటుంబాలను, ఇతరులను, ఇతరుల యొక్క కుటుంబాలను కూడా వెలిగించి దీవించబడే దానికోసం మనకు ప్రయోజనకరముగా ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ వారం ఈ బిడ్డలతో కలుసుకొని నీ మాటలు మాట్లాడటానికి మీరు ఇచ్చిన మీ కృపకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మా దేవా, ఈ సమయంలో ప్రకటించబడిన ఈ వర్తమానము వినుచున్న బిడ్డల హృదయాలందరిలో కూడా మన తండ్రి దుర్విషయాలు బయటికి తేక వాటినన్నిటిని అణిచివేసి సజ్జనుడిగా సద్విషయాలు బయటికి తీసుకుని వచ్చి నీ మందిరావరణంలో హర్షించి నీ అందే అతిశయించే భాగ్యం ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు, మాకందరికీ అనుగ్రహించమని మా తండ్రి, మా దేవా, ఈ యొక్క నెలలో ఎంతోమంది బిడ్డలు కాలేజీలకి, స్కూళ్ళకి వెళుతుండగా ప్రతి కుటుంబానికి భౌతికమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన దీవెనలు మీరు అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని సజ్జనమైనటువంటి ధననిధిగా మీరు నింపి భద్రపరచమని, ప్రతి హృదయము కూడా భద్రపరచబడినట్లుగా మీ యందు మీ వాక్యము ద్వారా స్థిరపరచబడినట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలు వేసునామలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.